చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రెస్ మీట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫస్ట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగ్ సార్. సార్, మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను మహబూబ్ మేమందరం మాట్లాడుకునే వాళ్ళం లైక్ సార్ గురించి. అరే ఇప్పుడు నాగ్ సార్ మనం దూరంలో ఉన్నప్పుడు అరే వీడు సోహెల్, అరే వీడు మహబూబ్, వీడు అఖిల్ అని చెప్పేసి గుర్తుపడతారు కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళం. సో అంత ఇష్టం అన్నమాట మాకు, ఆయన గుర్తుపడితే చాలు అనేలాగా ఉండేది. బట్ ఆయన పెద్ద మనసు వేసుకొని ఈరోజు నా ట్రైలర్ లాంచ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ ఇందాక కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నాకు సినిమా ఆఫర్లు వచ్చినాయి అంటే కేవలం నాకు బిగ్ బాస్ ఒక టర్నింగ్ పాయింట్. అందులో నాగ్ సార్ ప్రతి వీకెండ్ నా పేరు తీయడం వల్ల ఈరోజు తెలంగాణ ఆంధ్రాల సోయల్ అంటే ఎవరో తెలిసిండు, ఓన్లీ బికాజ్ ఆఫ్ నాగ్ సార్. ప్రతి వీకెండ్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది నాగ్ సార్తో అందరికీ. ఈవెన్ ఇప్పటికి కూడా మొన్న బీబీ షైనింగ్ స్టార్స్ వచ్చినప్పుడు అందరినీ ఎలా పలకరించారంటే అరే మన పిల్లలు అని చెప్పేసి, ఒక అరే మన తమ్ముళ్ళు మన ఫ్రెండ్స్ అనేలాగానే ఉంటారు ఇప్పటికీ. సో మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటే వినడమే తప్ప నేను ఇప్పుడు రియల్గా చూడడం జరుగుతుంది ఎప్పటి నుంచో. అండ్ ఈరోజు ఇంకా ప్రూవ్ చేసుకున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ ఇన్ మై లైఫ్ సార్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ ఇన్ మై లైఫ్. ఫినాలేలో నన్ను ఇప్పటికి కూడా అడుగుతారు, అరే నాక్ సార్ ఎత్తుకున్నారు నిన్ను ఆ జాలరా అని చెప్పేసి అంటారు. సో అంటే ఇంకా ఏం మాటలు రావట్లేదు. ఈరోజు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము టీవీ ముందు కూర్చొని ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. ఆయన చూస్తే చాలు అనుకునే వాళ్ళం. అలాంటిది బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ బిగ్ బాస్లో కూడా అలా చెప్తూ ఉంటే ఆనందం వేరుండేది మా అందరికీ, అది చెప్పుకోలేనంత ఇది. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు, అరే ఇండస్ట్రీలో ఏంది పరిస్థితి అని చెప్పేసి. టుడే ఐ ప్రూవ్డ్ దాట్ ఇండస్ట్రీలో ఏముండదు, టాలెంట్ ఉండి మంచి సినిమాలు చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అగైన్ ఐ ప్రూవ్డ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ యంగ్స్టర్స్ లైక్ మీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ రుణము. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సార్కి ఆల్రెడీ నేను ఫస్ట్ గ్లిమ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చూపించాను, గుర్తుందా సరియా? సో 1.5 ఇయర్ బ్యాకే చూపించాను, అది ఒక 10 మినిట్స్ నేను బెక్కమైన గోపాల్ సార్ వెళ్ళినప్పుడు చూపించామప్పుడు. సో అప్పుడే సార్కి నచ్చింది. సో మొన్న బెస్ట్ మూమెంట్ చెప్తాం మీ అందరికీ, మొన్న బీబీ షైనింగ్ స్టార్స్కి వెళ్ళినప్పుడు నేను ఇట్లా చేయి పట్టుకున్నాను సార్, మీకు గుర్తుందో లేదో, ఇలా రెండు చేతులు ఇలా పట్టుకొని ఉన్నాను సార్. అది సార్ పక్కన కూర్చున్నాను, నాకు ఏం అర్థం కావట్లేదు సార్, ట్రైలర్ లాంచ్కి మీరు రండి సార్ ప్లీజ్ అని అంటే ఒక్క మాట మాట్లాడకుండా ఎప్పుడో చెప్పు నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నా కళ్ళల్లో ఐ వాస్ ఫీలింగ్ లో అట్ దట్ టైమ్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మూమెంట్ నాది ఆ టైంలో. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఏదైతే ఫేమ్ నేమ్ సక్సెస్ అనేది ఎప్పుడైనా కానీ ఒకసారి వస్తుంది, డౌన్ఫాల్ అవుతాం, బట్ అదంతా అవుతుంటుంది. బట్ ఆ డౌన్ఫాల్ని నేను తీసుకోలేకపోయినా సడన్గా, నేను ఆ టైంలో నేనున్నాను అని చెప్పేసి చేయి పట్టుకొని మీ దిగి లాగుతున్నారు ఇప్పుడు నాగ్ సార్. ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినో, నేను ఈరోజు నైట్ అంతా నిద్రపోలేదు, ఏం మాట్లాడాలో కూడా ప్రిపేర్ అయ్యి వస్తే అది మనస్ఫూర్తిగా రాదు, ఇక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను. నా డైలాగ్ అది బిగ్ బాస్లా. సో నేను ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడతలేను, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. సో ఎంత చెప్పినా తక్కువే నాగ్ సార్ గురించి, బెస్ట్ జస్ట్ ఇంకా నాకు మాటలు వస్తలేవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఒక తల్లి గొప్పతనం 9 నెలలు మోస్తే ఆ తల్లి గొప్పతనం గురించి మనం వినడమే తప్ప యాజ్ ఎ మెన్గా మనం ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుంది అనేదే నేను ఈ స్క్రీన్ మీద చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ మమ్మీని హగ్ చేసుకుంటారు. అండ్ ప్రతి ఒక్క కొడుకు కూతురు ఇద్దరు కలిసి వాళ్ళ తల్లితోని వాళ్ళ ఫాదర్తోని వెళ్ళి సినిమా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందంగా హ్యాపీగా వాళ్ళ మమ్మీతోని షేర్ చేసుకోవచ్చు. అంటే లైక్ 9 నెలలు ఎలా మోసాయి మమ్మీ అది ఇది అని చెప్పేసి. సో అలాంటి సినిమా ఇది. అండ్ హస్బెండ్స్ ఎంత కేరింగ్గా చూసుకోవాలి, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ టు క్యారీ 9 మంత్స్ అనేది అది నేను ఈ సినిమా ద్వారా చూపించిన. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను అంత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా, శ్రీనివాస్ అన్నకి థ్యాంక్ యూ, మా అప్పిరెడ్డి అన్నకి థ్యాంక్ యూ, రూపా థ్యాంక్ యూ, అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అది ప్రీ రిలీజ్లో ఇంకా అదే సార్ దాచిపెట్టుకున్నా సార్ అన్నీ, ఇప్పుడే మాట్లాడతా మళ్ళీ. అదే వెంకట అన్నకి థ్యాంక్ యూ. అదే సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డామినేట్ చేస్తుంది సార్, మాటలు రావట్లేదు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సోహెల్ గారు. అండ్ ఎస్, ఆఫ్ కోర్స్.